ఇక కామారెడ్డి ఎమ్మెల్యే కోటిపల్లి వెంకట రమణారెడ్డి మరోసారి వార్తలో నిలిచారు గత ఏడాది జరిగిన సవాళ్లు ప్రతి సవాళ్ళలో చెప్పినట్లుగానే రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న తన సొంత ఇంటిని కూల్ చేసి మాట నిలబెట్టుకున్నారు మిగతా వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు కోసం సహకరించాలని కోరారు జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వే గేటు వరకు పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎనభై ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయవలసి ఉంది అయితే ప్రస్తుతం ముప్పై ఫీట్లు మాత్రమే ఉంది రోడ్డు వెడల్పు చేయడానికి వీలు లేకుండా అనేక మంది తమ నివాస గృహాలు నిర్మించుకున్నారు ఇళ్ల ముందు కుళాయిలు గుంతలు షెడ్యూలు ఏర్పాటు చేసుకున్నారు అయితే రోడ్డు వెడల్పు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు రోడ్డు వెడల్పు తన ఇంటి నుంచి మొదలు పెట్టాలని అడ్డుగా ఉన్న తన ఇంటిని కూల్చేసి ఆ స్థలాన్ని అధికారులకు అప్పగించారు దీంతో ఆర్ మున్సిపల్ విద్యుత్ శాఖ అధికారులు ఆధ్వర్యంలో జేసీబీలతో దగ్గరుండి ఇంటిని కూల్చేశారు అదే రోడ్డులో పంచముఖి హనుమాన్ ఆలయం కూడా ఉండటంతో ఆలయానికి ఇబ్బంది కలగకుండా రోడ్డు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు అభివృద్ధికి ప్రజలు సహకరించాలని వారం రోజుల్లో రోడ్డుపై ఉన్న కుళాయిలు గుంతలు షెడ్లు ప్రజలే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కోరారు నెల రోజుల్లో ఇప్పుడున్న రోడ్డుకు అదనంగా మరొక ఇరవై నాలుగు ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు అయితే ఎమ్మెల్యే ఇంటి నుంచి పాత బస్టాండ్ వరకు చేపట్టబోయే రోడ్డు వెడల్పులో ప్రస్తుత ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రి షబ్బీర్ నివాసం కూడా ఉంది దాంతో ఆయన స్పందనపై ప్రజలు ఎదురు ఎదురుచూస్తున్నారు